అయ్యా నమస్తే. నమస్తే అయ్యా. మీ పేరు విశ్వనాథం. ఏ ఊరండి? బాసూరు. ఏం చేస్తుంటారు? సెలూన్ షాప్ నడుపుకుంటాను. సెలూన్ షాప్? సొంతదేనా మీ షాప్? సొంతది. ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు? 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ నుండి ఇదేనా? మరి ఎలా మీ ఏంటి ఇది మీ వృత్తి అంటావా? మాది వృత్తి అండి ఇది. మరి ఇది ఇదే పనే ఇంకేం పని చేస్తుంటారు? ఇదే మేళాలో. మేళంకి గట్టా? మేళంకి అంటే పెళ్ళిళ్ళకి గట్టా? పెళ్ళిళ్ళకి గట్టా వెళ్తాం. వెళ్తుంటారా? మరి ఎలా ఎంత వస్తుంది ఏంటి రాబడి? ఇది ఇది ఉందా రాబడి అంటే? మరి మామూలునండి, కస్టమర్లు వస్తే అవుతుంది లేకపోతే లేదు. కస్టమర్లు వస్తే మీకు బెనిఫిట్ లేకపోతే లేదు? అంతే. రోజుకు ఒక 500 ఎంత వస్తుంది? 500 300 ఇలాగే కూలి పెట్టి. మరి ఎలా ఇప్పుడున్న మరి మీ నావీ బ్రాహ్మణులకి మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సంక్షేమ పథకాల పేరుట ఏమైనా ఇస్తున్నారు? షాపుకి 10,000 వేస్తానండి. మీ షాపుకి 10,000 వేస్తాను. చేస్తాను. కరెంటు కూడా ఉచితంగా పెట్టారు. ఉచితంగా కరెంట్? కరెంటు పెట్టారు. మరి ఎలా ఇప్పుడు కరెంటుకి నెలలో డబ్బులు తీసుకుంటున్నారట కదా? లేదు లేదు, మాకు మీకు లేదట. లేదు. మరి ఎలా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంటే పర్లేదు ప్రస్తుతానికి. ఎలా పర్లేదు? పర్లేదంటే మరి మరి పర్లేదంటే పర్లేదు అంతే. అంటే ఏ విధంగా ఏంటి పలానా నీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు? ఎలా నీకు సంక్షేమ పథకాలు ఇస్తాను? ఏటేటి ఇచ్చారు? ఇదే అమ్మఒడి అని. అమ్మఒడి అంటే పిల్లలకి? పిల్లలకి. పిల్లలకి ఇస్తాను. మరి ఇంకా? మరి షాపులకి ఇస్తాను. నెక్స్ట్ పెన్షన్లు అని ఇస్తాను. మరి ఎలా ఇప్పుడు మన గ్రామాల్లో అభివృద్ధి పరంగా ఎలా ఉందంటాం? మరి గ్రామాలు అంటే ఎలా గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందండి? గ్రామాల అభివృద్ధి అంటే కొన్ని చోట్ల పర్లేదు, కొన్ని చోట్ల అలాగా. మరి పేదవాళ్ళకి కలిగిన వాళ్ళకి అందరు కలిపి ఒకేలా వస్తున్నాయి? అందరికంటే మరి మా సంఘాలు అందరి సంగతి నాకు తెలియదండి. మాకు షాపులు 10,000 ఇస్తాను అంతే. మరి ఇది ఏం చేస్తున్నారు డబ్బులు? షాపులో సామాన్లు ఏ అవసరం కొనుక్కుంటాం. మరి కొంతమంది అలా కాకుండా డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు అంటే ఎంతవరకు నిజం అంటే? వృధా అంటే మరి వాళ్ళ చేతుల్లో ఏదో ఉంటుంది, మనం ఏం చేస్తాం? వాళ్ళ చేతుల్లో ఉండటం అంతే. కొంతమంది ఇప్పుడు ఇప్పుడు జగన్ అని వచ్చాక మద్యపానం నిషేధం చేస్తామని అన్నాడు కదా, మరి నిషేధం ఇంతవరకు చేయలేదు అట కదా, అటు గురించి మీరేట అంటారు? మరి నాకు దాని గురించి తెలియదండి. నేను తాగను, దాని గురించి నేను పట్టించుకోను. మీరు తాగరా? తాగిన తాగకపోయినా మరి నిత్యావసర సరుకుల రేట్లు గట్టా, మద్యపానము గట్టా చాలామంది వాటి వలన మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా చాలామంది బాధలు పడుతున్నారు. మీరు చూస్తుంటారు కొంత కొంత, దాన్ని బట్టి మీరే అంటారు? దాన్ని బట్టి అంటే మరి తాగిన గురించి మనకు తెలీదు, నాకు దానికి దానికి అనవల భావన. మరి అలా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జగన్ అన్న వస్తే బాగుంటుందంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటారు మీరు? అది చెప్పలేమండి, అది ప్రజల కోరిక, ప్రజలు తీరిపోదండి. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు పరిశ్రమల పరంగా కానీ మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ అయ్యింది అటు కదా, మరి ఇప్పుడు అలాగే అలాంటిదే అయినట్టు ఇటు ఉందా? మరి పాలకొండ అంటే మరి ఎప్పుడు ఉండదే కదా. ఎలా ఇప్పుడులాగా ఉంటాయి? మరి ఇక్కడ పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ అంటే ఎటు ఉండవు. ఏ కంపెనీలు ఎట్లు లేవు అంట? మన ఇక్కడ లేవు. మన పాలకొండలో ఎట్లేవు? ఎట్లేవు. ఇంతవరకు ఎట్లేదు? మరి గ్రానైట్ కొండలు కానీ ఇలాంటివి ఏవైనా అలాంటివి కూడా లేవు. మరి ఎలా ఇప్పుడు ఏ ఇండస్ట్రీ లేకుండా మరి నిరుద్యోగులు చాలామంది అలా ఉండిపోతారు కదా, మరి ఉద్యోగం లేక డిగ్రీలు బీఈడీలు చదువుకుని ఉండిపోతారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమంటాం? మరి అది చదువుకున్న గురించి అండి, మరి నాకు తెలియదు. ఇస్తే అభివృద్ధి ఉంటే బాగుంటుందండి, అలా డబ్బులు ఇస్తే బాగుంటుంది? అభివృద్ధి ఉండాలి కదా, అభివృద్ధి మెయిన్. ఎందుకంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక రోడ్లు కానీ వెళ్ళేటప్పుడు కానీ తర్వాత కొలాయిల విషయంలో కానీ బాగుంటే బాగుంటుంది. ఇంతకుముందు చంద్రబాబు నుండి ఉండేటప్పుడు అలా ఉండేది అంట కదా బాగా. ఉండేది.